Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. COVID care centers, hospitals, భోజనానికి సంబంధించి శానిటేషన్కి సంబంధించి కూడా కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, రాష్ట్రవ్యాప్తంగా ఒక విపత్తును ఎదుర్కొనేటువంటి సమయంలో, ఇంత సమర్థవంతంగా ఇన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి సమయంలో, మనమందరం అక్కడ పనిచేసేటువంటి డాక్టర్లకు కానివ్వండి, శానిటేషన్ సిబ్బందికి కానివ్వండి, అండగా నిలబడాల్సినటువంటి సమయంలో వారందరి ఆత్మస్థైర్యాన్ని కూడా దెబ్బతీస్తూ, చంద్రబాబు నాయుడు గారు మీరు ఏమో ఒక పక్క వీడియో కాన్ఫరెన్స్లు డాక్టర్లతో నిర్వహిస్తూ ఉంటారు, వారి తరపున వారు మేలుకోరి ఏదో మాట్లాడుతున్నట్టుగా వీడియో కాన్ఫరెన్స్లో మీరు మాట్లాడుతూ ఉంటారు. మేము అడుగుతా ఉన్నాం ఈ రోజున, మీరు డాక్టర్లకు ఎవరికైనా మీ వీడియో కాన్ఫరెన్స్లో మీరు అప్పీల్ చేశారా? మీరు కూడా ఆ కరోనా నివారణ చర్యల్లో భాగస్వాములుగండి, మీరు కూడా ముందుకు వచ్చి ప్రజలకు అండగా నిలబడండి అని మీరు ఏ రోజు కూడా మీరు డాక్టర్లకు సంబంధించి మీరు ఎక్కడా కూడా వారికి సంబంధించి విజ్ఞప్తి చేయటం జరగలేదు. పైపెచ్చి వారిని రెచ్చగొట్టే విధంగా వారికి మాస్కులు లేవని, ఒక పక్క పీపీఈలు లేవని, వారికి సరైన రక్షణ కార్యక్రమాలు లేవని, సరైనటువంటి జీతభత్యాలు లేవని వారిని బెదరగొట్టడం తప్ప మేము చెప్తా ఉన్నాం. ఈరోజు ధైర్యంగా మేము స్పెషలిస్టులకు కానివ్వండి, లేకపోతే మేము ఇచ్చేటువంటి డాక్టర్లకు కానివ్వండి, స్టాఫ్కి కానివ్వండి, ఈ దేశంలో ఏ ఇతర రాష్ట్రం కూడా ఇవ్వనటువంటి శాలరీస్ మేము ఇస్తూ ఉన్నాం. స్పెషలిస్టులకు సంబంధించి 150,000, మెడికల్ ఆఫీసర్లకు సంబంధించి 70,000, అదేవిధంగా ఆశావర్కర్లకు కూడా 10,000 జీతాన్ని పైన పెంచినటువంటి అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా లేనిపోని అసత్య ప్రచారాలతో వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మీరు ఈ విధంగా నైతికంగా దిగజారుతూ ఈ విధంగా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటాం నిజంగా దారుణమైనటువంటి అంశం. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, దాదాపుగా రాష్ట్రం ప్రతి నెల కోవిడ్కి సంబంధించి పెట్టేటువంటి ఖర్చు దాదాపుగా 350 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై ఎంత ఈరోజు ఇబ్బంది ఉన్నా కూడా ఎక్కడా కూడా ఏమాత్రం వెనుకాడకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆరోగ్యమే ఈరోజు ప్రధానటువంటి లక్ష్యంగా భావిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నెల 350 కోట్ల రూపాయలది ఫుడ్కి భోజనానికి సంబంధించే కానివ్వండి, లేకపోతే శానిటేషన్కి సంబంధించే కానివ్వండి, మందులకు సంబంధించి కానీ, ఎక్విప్మెంట్కి సంబంధించి కానీ, ఇతర అవసరాలకు సంబంధించి కానీ, ఈ విధంగా 1,000,000 కోట్ల రూపాయలు ఖర్చున్న ఈరోజు ప్రభుత్వం దృఢ నిశ్చయంతో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తూ ఉన్నారన్న విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రజలందరికీ కూడా మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు ఎవ్వరూ కూడా ఎటువంటి అసత్య ప్రచారాలను కూడా నమ్మి అనవసరమైనటువంటి ఆందోళనకు గురి కావలసినటువంటి అవసరం లేదు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే లక్ష్యంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. మిగిలినటువంటి ఈ దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొనేటువంటి ఈ విపత్తును ఎదుర్కొనేటువంటి ఈ పరిస్థితుల్లో ప్రపంచ దేశాలకన్నా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకన్నా కూడా మరింత సమర్థవంతంగా కరోనా నివారణ చర్యలను అమలు చేస్తూ ప్రజలకు అండగా నిలబడాలన్న లక్ష్యంతో ఆయన ముందుకు వెళ్తూ ఉన్నారు. 1,000,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికైనా దానికి వెనుకాడకుండా మమ్మల్ని అందరినీ కూడా అప్రమత్తం చేస్తూ, అనునిత్యం రివ్యూలు చేస్తూ, తగినటువంటి ఆదేశాలను ఇస్తూ, మమ్మల్ని అప్రమత్తం చేస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఎవ్వరూ కూడా వారు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అసత్య ఆరోపణలకు సంబంధించి కానీ, ఆ మాటలకు సంబంధించి కానీ ఎవ్వరు నమ్మవద్దని మీకు సంబంధించి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉన్నారని చెప్పి ప్రజలందరికీ కూడా తెలియచేస్తూ, ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈరోజు మీకు అందరికీ కూడా తెలుసు ప్లాస్మా థెరపీకి సంబంధించి, ఆ ప్లాస్మా థెరపీకి సంబంధించి కూడా ఇటీవల కాలంలో దానికి సంబంధించి కూడా ఇంకా పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల సమర్థవంతంగా ఈ ప్లాస్మా థెరపీ పట్ల కూడా కొంత అది దానివల్ల ఉపయోగం ఉంటుందని కూడా ఐసీఎంఆర్ కానివ్వండి, డబ్ల్యూహెచ్ఓ కానివ్వండి కొంతవరకు మనకి మార్గదర్శకాలు ఇవ్వటం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరైతే పాజిటివ్ వచ్చి తిరిగి నెగటివ్గా నిర్ధారణ అవుతుందో వారు 3 నెలల లోపు వారికి సంబంధించి ఆ ప్లాస్మా గనక
దానం చేయడానికి ముందుకు వస్తే ఇతర ఎవరైతే సివియర్గా ఉన్నటువంటి కోవిడ్ పాజిటివ్ పేషెంట్లు ఉంటారో వారికి సంబంధించి కూడా కొంత ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి మేము కోవిడ్ పాజిటివ్ నుంచి నెగిటివ్ వచ్చినటువంటి ఆ వారందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వారికి సంబంధించి ఆ ఇవ్వటం ద్వారా ప్లాస్మా ఇవ్వటం ద్వారా వారికి ఎటువంటి ఇబ్బంది జరగదు. ఎందుకంటే 400 మిల్లీలీటర్లు మేము తీయటం దానికి తీయటం జరుగుతూ ఉంది. 400 మిల్లీలీటర్లు కూడా ప్లాస్మాకు సంబంధించి 200 ml తీసుకున్న తర్వాత తిరిగి 200 ml తిరిగి వారి బాడీలోకి మళ్ళీ తిరిగి పంపించి వేయటం జరుగుతూ ఉంది. ఎటువంటి నష్టం కూడా ప్లాస్మా దానం చేయటం వల్ల ఆ పాజిటివ్ వచ్చి నెగిటివ్గా తిరిగి వచ్చినటువంటి ఆ పేషెంట్కు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఆ విధంగా ప్లాస్మా దానం చేయడానికి వారు కూడా ముందుకు వస్తే కోవిడ్ పేషెంట్లకు సివియర్గా ఉన్నటువంటి కోవిడ్ పేషెంట్లకు ఉపయోగకరంగా ఉంటుందని ఆ విధంగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా.